గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్ అంటే ఏంటంటే, సో ఇది మనకి ఈసోఫేగస్ అంటామండి, దీన్ని స్టమక్ అంటాము, దీన్ని జీఈ జంక్షన్ అంటాము, ఓకేనా? సో గ్యాస్ట్రోఎసోఫేజియల్ జంక్షన్ మనకి రిఫ్లక్స్ ప్రాబ్లం అంటే ఈ పొట్టలో ఉన్నటువంటి ఈ కంటెంట్స్, అంటే పొట్టలో ఉన్నైతే ఏవైతే యాసిడ్ కానీ మనం తిన్న ఫుడ్ కానీ ఇది వెంటనే పైకి రావడం అన్నమాట, ఈ జీఈ జంక్షన్ని దాటుకొని పైకి రావడం. నార్మల్గా ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఫుడ్ తీసుకున్నామో ఆ ఫుడ్ పొట్టలో పడి ఇది పైకి రాకుండా ఇక్కడ ఒక స్ఫింక్టర్ ఉంటుంది, దాన్ని లోయర్ ఈసోఫేషియల్ స్ఫింక్టర్ అంటాం, ఎల్ఈఎస్. సో ఆ స్ఫింక్టర్ అనేది టైట్గా పట్టుకుంటుంది, దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ పైకి రాకుండా ఆపుతుంది. సో ఈ రీఫ్లక్స్ ప్రాబ్లంలో కామన్గా ఏమవుతుందంటే ఈ స్ఫింక్టర్ వీక్ అయిపోతుందండి. సో ఇది ఒక కారణం. సో లాక్స్ ఈసోఫేషియల్ స్ఫింక్టర్ అంటాం దీన్ని. సో ఈ స్ఫింక్టర్ వీక్ అవడంతో పాటు ఈ పొట్ట అనేది వీక్ అవడంతో పొట్టలో ఉన్నటువంటి ప్రెషర్స్ ఎక్కువైపోయి ఈ ఓపెనింగ్ ద్వారా పొట్ట పైకి వెళ్తుంది, దాన్ని హయాటోసెర్నియా అంటాం. సో రీఫ్లక్స్ రావడానికి కారణం ఒకటి లాక్స్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్తో పాటు, సెకండ్ ఏంటంటే హయాటస్ హెర్నియా అంటాం, అంటే పొట్ట అనేది గొంతులోకి అంటే చెస్ట్ భాగంలోకి వస్తుంది అన్నమాట, దాన్ని హెర్నియా అంటాం, హయాటస్ హెర్నియా.